వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మార్కెట్ మహాలక్ష్మి మూవీ రివ్యూ చూద్దాం. మార్కెట్ లో కూరగాయలు అమ్మే ఒక అమ్మాయితో సాఫ్ట్వేర్ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్. మెయిన్ స్టోరీ లైన్ బాగుంది. లీడ్ రోల్లో యాక్ట్ చేసిన పార్వతీశం చాలా బాగా యాక్ట్ చేశాడు. తన పాత్రకి తగ్గట్టు కామెడీ సీన్లలో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రణికాన్విక స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. ముక్కు అవినాష్ తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. సినిమా క్లైమాక్స్ అండ్ కొన్ని సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. సినిమాలో మెయిన్ స్టోరీ లైన్ బాగున్నప్పటికీ కథనం రెగ్యులర్ గా సాగడం సినిమాకి మైనస్ అయింది. స్క్రీన్ ప్లే స్లోగా రొటీన్ గా సాగుతుంది. అసలు పార్వతీశం మహాలక్ష్మిని ఎందుకు లవ్ చేస్తున్నాడు అనే దానిని ప్రతి 4 సీన్లకు ఒకసారి గుర్తు చేస్తారు. ఈ రిపీటెడ్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి. ఈ కథని ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ పై చూపెట్టడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ సిల్లీగా ఉంటాయి. స్లో నరేషన్ అండ్ సిల్లీ సీన్స్ తో ఈ సినిమా బోర్ కొట్టిస్తుంది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మెయిన్ స్టోరీ లైన్, క్లైమాక్స్ అండ్ పార్వతీశం యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్, స్లో నరేషన్, రిపీటెడ్ సీన్స్ అండ్ సిల్లీ సీన్స్ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా బాగాలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 1.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.